జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చాలా చాలా శక్తివంతమైన రెమెడీ, అందులోనూ చాలా సింపుల్ రెమెడీ. మీకు ఇక్కడ నుంచి నేను ఆవుకి పెట్టే పరిహారాల గురించి నేను చెప్తుంటాను. చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడైనా సరే మీరు పెట్టేది గో సంరక్షణలో అక్కడ పెట్టనిస్తేనే పెట్టండి. అంతేగాని వాళ్ళతో దెబ్బలాడి చేసి పెట్టే ప్రయత్నం చేయకండి. లేదా రోడ్డు మీద ఎక్కడైనా సరే మీకు ఆవులు కనుక కనిపించినట్టయితే అలా కూడా పెట్టే ప్రయత్నం చేయండి, ఏం పర్వాలేదు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, చదువుల గురించి, అలాగే ఐశ్వర్యం గురించి, ఆరోగ్యం గురించి, ఇలాగ నేను ఇక్కడ నుంచి మీకు ఆవుకి ఏమేమి పెట్టాలి ఏంటి అన్నది నేను వీడియోస్ నేను చేస్తాను, మీరు విని అలాగా సూక్ష్మంగా, సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మీకు సింపుల్గా అదృష్టాన్ని తెచ్చుకోండి. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా కష్టాలు, విపరీతమైన అప్పులు, మాకు ఏ రకంగానూ దారి దొరకట్లేదు. దారి దొరికితేనే తప్ప, అంటే అప్పు తీరటానికి మార్గం దొరికినా లేదంటే మేము చేసే వ్యాపారంలో కలిసి వస్తేనే కానీ మాకు అప్పులు అనేవి తీరవు. ఆ రకంగానైనా కలిసి రావాలి, లేదంటే కనుక వ్యాపారం పర్వాలేదు బాగానే నడుస్తుంది, మాకు అప్పులు తీరాలి అంటే అప్పు దొరకాలి అని అనుకున్నా, లేదంటే కనుక మీకు డబ్బులు నిలవ ఉండాలి, డబ్బులు ఎక్కువగా రావాలి మీ చేతిలోకి అని అనుకున్నా, లేదు ఎవరికైనా ఇచ్చిన డబ్బు మీ చేతిలోకి రావాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన పరిహారాన్ని కనుక మీరు చేసినట్టయితే అతి శీఘ్రంగా మీకు ఆ రకమైన అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. ఏంటి అని అంటే, మినపపిండిలో బెల్లం కలిపి ఆవుకి పెట్టాలి. మినపపిండిలో బెల్లం కలపాలంటే ఎలా కలుపుతారు? కొంత కొంతమంది మినుముల్ని పొడుం కింద ఆడేసి బెల్లం కలిపేసి పెట్టడం అనేది చేస్తారు. అలా చేయకూడదు, ఎందుకంటే అలా గనక పెట్టినట్టయితే, నేను కొంత గో సంరక్షణలో వాటిలో నేను చూస్తున్నాను, అలా పెట్టినట్టయితే ఆవుకి కడుపు నొప్పి అనేది వచ్చి ఒక రకంగా తేలిగ్గా అరగడం అనేది ఉండదు. అలా కాకుండా చక్కగా మీరు ఈ పరిహారం ఎప్పుడు పెట్టాలంటే కేవలం శనివారమే పెట్టాలి. అది ఒకటి గుర్తుంచుకోండి, శనివారం పెట్టాలి. అంటే ముందు రోజునాడు మినుములు తీసుకొచ్చి మీ ఇష్టం, మీ శక్తి కొలది ఎన్ని అయినా సరే మినుములు తీసుకొచ్చి మినుముల్ని చక్కగా నానబోసేసి తెల్లారిన తర్వాత ఆ మినుముల్ని శుభ్రంగా అదేంటి గ్రైండర్లో వేసి రుబ్బండి. రుబ్బితే మనం గార్ల పిండిలాగా వస్తుంది చూస్తారా, టైట్గా రుబ్బండి. అంటే బాగా జోరుగా కాకుండా కొంచెం టైట్గా రుబ్బండి. టైట్గా రుబ్బిన తర్వాత ఆ రుబ్బిన దాంట్లో బెల్లాన్ని, అంటే కోరి అయినా వేయండి లేదంటే బెల్లం ముక్క వేసి అయినా సరే దాన్ని కూడా గ్రైండర్లో రుబ్బేయండి. అది గట్టిగా గార్ల పిండిలాగా గట్టిగా తయారవుతుంది. ఆ గట్టిగా తయారైందని ఓ ఎక్కువ నీళ్ళు పోసేయకండి, నీళ్ళు పోసేస్తే జోరు అయిపోద్ది. నీళ్ళు పోయకుండా ఆ గట్టిగా ఉన్న ముద్దని ఏం చేస్తారంటే చక్కగా ఏ బాక్స్లోనో ఏ గిన్నెలోనో ఎందులో అందులో పట్టుకుని గో సంరక్షణకు వెళ్ళండి. లేదు గో సంరక్షణ లేదు మేము బయట ఆవులకు పెడతామంటే మీ ఇష్టం, కానీ గో సంరక్షణ అయితే కనుక గో సంరక్షణకు వెళ్ళి మీరు స్వామికి దండం పెట్టుకోండి, గోవింద నా కష్టాలు ఇలా ఉన్నాయి, నాకు తీరాలి, తీరాలంటే నన్ను నువ్వే రక్షించాలి, నువ్వు తప్ప ఇంకో దారి లేదు, ఇగో ఇదంటే ఇలా పెడితే గనక మీకు ఇష్టం అంట కాబట్టి నేను పెడతాను, నన్ను అతిశీఘ్రంగా కరుణించిన ఆయన అనేసి మీ బాధంతా చెప్పుకుని మీరు ఏం చేస్తారంటే చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారంటే 19 ప్రదక్షిణాలు చేయండి. ఒకవేళ బయట ఆవులు అనుకోండి మీకు ప్రదక్షిణ చేయడం కుదరకపోతే పోని మానేయండి. అయితే చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు ఏం చేస్తారంటే మీ చేత్తో పెడితే మంచిది. నేను ఎప్పుడూ చెప్తుంటాను ఏంటి అంటే, ఆ ఆవు నాలుక చాలా గరుగ్గా ఉంటుంది, మీరు ఎప్పుడైనా పరిశీలించండి, కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఆ ఆవు నాలికను గనక మన చేతి మధ్యవేలికి గనక తాకింది అని అంటే గనక మనలో ఉన్న నెగిటివ్ శక్తిని ఆవు తీసుకుంటుంది. ఆవు తీసుకున్న ఆవు నెగిటివ్ నుంచి క్లియర్ చేసుకునే శక్తి ఆవుకి భగవంతుడే ఇచ్చాడు కాబట్టి సాక్షాత్తు ముక్కోటి దేవతలు ఆవులో ఉంటారు కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు. ఈ పిండిని తీసుకుని చేత్తో మీరు పెట్టేటప్పుడు ఆవు గనక తింటుంది అనుకోండి చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే చేతి మునివేళ్ళు అంటే మొత్తం వేళ్ళన్నీ లోనికి వెళ్ళిపోతాయి, లేదంటే చెయ్యైనా వెళ్ళిపోతుంది, కొరికేస్తుంది. కాబట్టి జాగ్రత్త. అలా పెట్టలేని పక్షంలో కొన్ని మానేయండి, ఆ గిన్నెతో బలంగా పెట్టేయండి. మీరు ఏం పర్వాలేదు, అమ్మ ఇలా చెప్పారు నేను ఇలాగే పెడతాను అని మాత్రం అనుకోకండి. అలా గనక మీరు పెట్టినట్టయితే ఎన్ని వారాలు పెట్టాలి అని అంటే, మీరు శనివారం 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 19 కనుక పెట్టినట్టయితే విశేషమైన అఖండ ఐశ్వర్యాన్ని మీరు పొందగలుగుతారు. కానీ అఖండ ఐశ్వర్యం ఊరికినే రాదు,
ప్రతి రోజు కూడా మనం చేసే కష్టంలో లక్ష్మీదేవిని వెతుకోవాలి. మనం ఇంట్లో కూర్చుని ఇలా పెట్టేసాను నేను ఇంట్లో కూర్చుంటాను ఏ పని చేయను నాకు లక్ష్మీదేవి కలిసి వచ్చేయాలంటే మాత్రం రాదు. కష్టపడాలి, ఒంటి నుంచి స్వేద రంధ్రాలు కింద పడాలి, స్వేద బిందువులు కింద పడితేనే అప్పుడు భగవంతుడు అనుగ్రహం అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోండి, కష్టపడాలి. అలాగే ప్రతి పనిలోనూ కష్టం అనేది వెతుక్కున్నట్టయితే ఈజీగా రూపాయలు రావడం అనేది ఉంటుంది. ఇలా గనక చేసినట్టయితే చక్కటి అదృష్టాన్ని అలాగే ఐశ్వర్యాన్ని మీరు పొందగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.